ఈ వార్త ఉన్నది ఉన్నట్లుగా చెప్తా, అంటే మనకు ఒక రూలు పక్కోడికి ఒక రూలు ఉండకూడదు కదా. వార్త ఏంటంటే, లాయర్ వస్త్రధారణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా లాయర్ వస్త్రధారణపై సిజేఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరయ్యే లాయర్లు తప్పనిసరిగా ధరించాల్సిన నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో అది ఆ న్యాయవాది ధరించలేదు. దీంతో సిజేఐ గారికి కోపం వచ్చింది. మీ మెడ చుట్టూ ఉండే బ్యాండ్ ఎక్కడుంది? ఇక్కడేమైనా ఫ్యాషన్ షో జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈమెయిల్ పంపాలని కూడా ఆదేశించారు. హడావిడిగా వచ్చానని న్యాయవాది చెప్పినప్పుడు మరింత కఠినంగా కూడా సిజేఐ సమాధానం ఇచ్చారు. క్షమించండి, మీరు సరైన వస్త్రధారణలో లేకుంటే నేను కేసు వినేది లేదు అని స్పష్టం చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కోర్టుకు హాజరయ్యే న్యాయవాదులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టులు, ట్రైబ్యునల్స్ లేదా అథారిటీల్లో హాజరయ్యే న్యాయవాదులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. అంత బాగానే ఉంది. మరి స్కూల్స్ లేదా కాలేజెస్, వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, వాటికి కొన్ని యూనిఫామ్లు ఉంటాయి కదా. అక్కడ మతపరమైనటువంటి వస్త్రధారణ ఉండకూడదు అని ఎప్పుడన్నా నిరసనలు వచ్చినప్పుడు ఎందుకు మరి దానికి ప్రోగా ఈ కోర్టులు వ్యాఖ్యానించవు, ఈ న్యాయమూర్తులు మాట్లాడరు? అప్పుడు ఇండివిజువల్ చాయిస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు లాయర్లందరూ కూడా ఒకే యూనిఫామ్ ధరించాలి అనేది వాళ్ళకు ఒక రూల్ ఉన్నప్పుడు, విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ కోసం, ఐక్యత కోసం, భేషజాలు లేకుండా అక్కడ విద్య నేర్చుకోవడం కోసం కదా పెట్టింది యూనిఫామ్ అనేది. వస్త్రాల విషయంలో కానీ లేకపోతే టైమింగ్ల విషయంలో కానీ అన్నిట్లోనూ ఒక పెర్ఫెక్ట్ సర్క్యులర్ అనేది జారీ చేయబడుతుంది. అలాంటి సందర్భాల్లో హిజాబ్ విషయంలో కావచ్చు లేదా ఇతరత్ర వస్త్రధారణ విషయాల్లో ఎందుకు మరి అక్కడ ఇంకో రకంగా వ్యాఖ్యానించారు అనేది ఇక్కడ మా సూటి ప్రశ్న.